పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కాటమరాయుడుపై విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. 30 సెకండ్ల టీజర్తోనే యూట్యూబ్లో సంచలనం సృష్టించాడు. రీమేక్ మూవీ అవ్వడం వలన పెద్దగా హోప్స్ లేని ఈ మూవీ ఒక్క టీజర్తో ఇప్పుడు 100 కోట్ల బిజినెస్ చేసేలా ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇంతటి భారీ చిత్రానికి ఇప్పుడు ఆడియో ఫంక్షన్ చేయడం లేదని తెలుస్తుంది. ఏ సినిమాకైనా పబ్లిసిటీ కోసం ఇప్పుడు గ్రాండ్ ఆడియో ఫంక్షన్స్ కామన్గా మారిపోయాయి. కానీ పవన్ మాత్రం కాటమరాయుడుకు ఆడియో వేడుక చేయబోవడం లేదట. దీనికి బదులు కాటమరాయుడు రిలీజ్కు సరిగ్గా ఓ వారం ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తారని తెలుస్తుంది. అలాగే ముందు నుంచి ప్లాన్ చేసుకుని ఒక్కో పాటను డైరెక్ట్గా రిలీజ్ చేసేనున్నారట. జనాల్లోకి ఆడియో వెళ్ళి కిక్ ఇచ్చేందుకు ఈ ఫార్మాట్ బాగా ఉపయోగపడుతుంది. పవన్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో కానున్నాడని అంటున్నారు. అల్లు అర్జున్ మూవీ సరైనోడుతో స్టార్ట్ అయిన ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, తర్వాత రామ్ చరణ్ నటించిన ధ్రువ, మెగాస్టార్ కమ్బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150, సాయి ధరమ్ తేజ్ విన్నర్లు కూడా ఇలాగే ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేశారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ మెగా ఫ్యామిలీకి బాగా కలిసి రావడంతో పవన్ కూడా ఇదే బాటలోకి వెళ్ళాలి అనుకుంటున్నాడట. ఇప్పుడు కాటమరాయుడు విషయంలో పవన్ కళ్యాణ్ కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్కే ఓకే అన్నాడట. మరి డేట్ టైం ఇంకా ఫిక్స్ చేయలేదని తెలుస్తుంది.